హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ అప్డేట్స్ జగన్ అదిరిపోయే ప్లాన్ ఒక్క రోజులోనే కులం టాపిక్ క్లోజ్ ప్రభుత్వపరంగా ఎన్ని పనులు చేస్తున్నా పార్టీపరంగా పరంగా వైసీపీ అధినేత భారీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రస్తుతం జగన్ చేస్తున్న పనులు వేస్తున్న ప్లాన్లు పెంచుతున్న అంచనాలు ఇస్తున్న షాక్లు సర్ప్రైజ్లు మామూలుగా లేవనే అనుకోవాలి అసెంబ్లీ సమావేశాల ముందు కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేస్తే సమావేశాల్లో ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై ఒక నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారని అంతా అనుకుంటున్న దశలో టీడీపీ హయాంలో అమలు చేసిన మూడు పథకాల్లో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణకు అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇది చాలా దూరం వెళుతుంది అనే ఆలోచనలో అదే చర్చలో ఉండగా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు ఈ అంశంలో చంద్రబాబు బీసీ కార్డు తీయడంతో తర్వాత ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిపై చర్యలు ఉండొచ్చని జగన్ దగ్గర ఉన్న లిస్టులోంచి ఆ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి ఫైల్ ఒకటి బయటకు వస్తుందని అంతా ఆలోచించారు దీనిలో దేవినేని ఉమా ప్రతిపాటి పుల్లారావు వంటి పేర్లు ఆన్లైన్ లో హల్చల్ చేశాయి కానీ ఎవరు ఊహించిన విధంగా జేసీ బ్రదర్స్ ను టార్గెట్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అనంతపురం తరలించారు తప్పు చేసిన వారిని తప్పు చేసిన వారిగానే చూస్తామే తప్ప వాళ్లలో కులాలు మతాలను చూడమని జగన్ సర్కార్ ఈ సందర్భంగా చెప్పకనే చెప్పినట్లయింది జగన్ పేరు చివరి రెడ్డి ఉందని జేసీ ప్రభాకర్ పేరు చివరి రెడ్డి ఉందని జగన్ సర్కారు వెనక తగ్గలేదు ఇక్కడ ఒకటే ప్రాతిపదిక తప్పు చేశారా లేదా అన్నది మాత్రమే ఈ విషయాన్ని రెండు రోజుల్లోనే జగన్ మాటల్లో కాకుండా చేతల్లో నిరూపించారు ఈ క్రమంలో అచ్చన్న అరెస్టు అనంతరం చంద్రబాబు రాజకీయ స్వార్థంతో తీసిన బీసీ కార్డు ఒక్క రోజులోనే కాలగర్భంలో కలిసిపోయిందనే చెప్పాలి అరెస్టు అనంతరం టిడిపి నేతలంతా పక్కన పెట్టి రోడ్లపైకి వచ్చి నానా చంద్రబాబు కూడా బీసీలంతా రోడ్లపైకి రావాలి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడేలా నినాదాలు చేయాలి అని హడావిడి చేశారు కానీ టిడిపి శ్రేణులు బయటకు వచ్చాయి తప్ప గతం గుర్తున్న బీసీలు పెద్దగా రాలేదని అభిప్రాయాలు వెలువడుతున్నాయి దీంతో ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో కులం అనే టాపిక్ ను రాజకీయ అవసరాలకు కులం కార్డు వాడే ఆలోచనను జగన్ ఒక్క రోజులోనే తుడిసి పెట్టేశారని తనకు కులమత భేదాలు ఉండవన్న విషయం మరోసారి రుజువు చేశారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి